జై శ్రీమన్నారాయణ, అందరికీ నమస్తే అండి. ఏకాదశి రోజు స్వామివారికి కట్టి పొంగలి నివేదన చేసుకున్నాను మహానైవేద్యంగా. ఏకాదశి పూజ అని చెప్పి ప్రత్యేకంగా చూపించడానికైతే ఏముండదు కదా మన పూజాపీఠం మీద, ఎందుకంటే ప్రతిరోజు చేసే పూజా విధానమే కదా. ప్రతిరోజు చేసేదే ఏకాదశి రోజు కానీ, ప్రత్యేక పండుగల రోజు కానీ, అన్ని రోజులు కూడా అదే విధంగానే ఉంటుంది మన పూజ తిరువారాధన విధానము. అయితే మొన్న ఒక వీడియో కింద కమెంట్స్లో ఒక వ్యూవర్ అడిగారు, శివపరివారం కనిపించలేదు అని చెప్పేసి. శివపరివారం అండి, అట్లానే ఉంది. నేను ఎప్పుడు తీయను, తీయలేదు కూడాను. వెనక వైపున శివపరివారము సిల్వర్ ఫోటో ఫ్రేమ్ అట్లే ఉంది. అదే పీఠం మీద కుక్కి సుబ్రహ్మణ్య స్వామి వారు, దాంతోపాటుగా శివపరివారం కూడా ఆ ఇత్తడి పీఠం మీద అట్లానే ఉంది. అన్నపూర్ణ అమ్మవారు, గణపతి, సుబ్రహ్మణ్య స్వామి, నంది, అలాగే శివలింగము, పైన నాగాభరణము అట్లే ఉందన్నమాట. ఇంకా 3 డేస్ హాలిడేస్ కదా, లాంగ్ వీకెండ్ వచ్చింది కదా అని బయట తిరుగుతూ ఉన్నాము మా సాహితీకి టైం పాస్ అవ్వాలి అని చెప్పేసి. అలాగే నిన్న హోమ్ సెంటర్కి వెళ్ళాము, అక్కడ చిన్న చిన్నవి యూటెన్సిల్స్ అయితే తీసుకున్నాను. ఇది వచ్చేసి క్యాస్ట్ ఐరన్ అండి, చిన్న తవ అన్నమాట. ఇవి మోడల్స్ చాలానే ఉన్నాయి, చిన్న ఓవెల్ లాగా ఉండేది, రౌండ్ 2 సైడ్స్ హ్యాండిల్స్ ఉండేవి అట్లా ఉన్నాయి. సరే ఇది సరిపోతుందిలే అని చెప్పేసి ఇది తీసుకున్నాను. ఎందుకంటే ఇది తాలింపులకి అనమాట, తిరగమూతలు, మేము తిరగమూత అంటాము, తాలింపులు అంటాం కదా యూజువల్గా, దానికోసము. ఇప్పుడు చట్నీలకు కానీ పప్పు సాంబార్ వీటికి తాలింపు వేసుకోవడానికి చిన్నది క్యాస్ట్ ఐరన్ది కావాలని చెప్పేసి తీసుకున్నాను. నాన్ స్టిక్ అనేవి కంప్లీట్గా ఎలిమినేట్ చేసేసాను కదా ఇంట్లో, అందుకని ఇంకా ఈ తాలింపులకు కూడా ఇదే తీసుకున్నాను. స్టీల్ కూడా ఉంది, స్టీల్ తీసుకుందాము అనుకున్నాను కానీ మళ్ళీ ఇదే తీసుకోవాలని అనిపించింది క్యాస్ట్ ఐరన్ది. ఇదేమో గ్రేటర్, 4 సైడ్స్ ఉంటాయి కదా, మల్టిపుల్ సైజెస్లో మనం చేసుకోవడానికి, పొటాటోస్ చాప్ చేసుకోవడానికి, అట్లాగే అల్లము, క్యారెట్, బీట్రూట్ ఇలాంటివి తరగడానికి బాగుంటుంది అని చెప్పేసి తీసుకున్నాను. ఇవి వచ్చేసి కట్లరీకి అనమాట, మనకి స్పూన్స్ డిఫరెంట్ డిఫరెంట్ సైజెస్ వేరు వేరు వాటిల్లో పెట్టుకుందామని చెప్పేసి ఇది తీసుకున్నా స్టీల్దే. ఇది వచ్చేసి జాలి తెలుసు కదా, చాలా రెగ్యులర్గా వాడుతూనే ఉంటాం మనము, ఎన్న వెజిటబుల్స్ అవి కడగడానికి కానీ అట్లాగూ. నా దగ్గర టప్పర్ వేవి 2 ఉన్నాయి కానీ స్టీల్ది పెడదాంలే అని చెప్పేసి తీసుకున్నా. ఎందుకంటే ఇప్పుడు ఏమన్నా బీన్స్ చిక్కుడుకాయలు అలా ఉడకబెట్టుకున్నాం అనుకోండి, బిర్యానీకి ఏదైనా రైస్ బాయిల్ చేసుకుని వడకట్టడానికి చూసుకున్నా కూడా అది ప్లాస్టిక్ వాటిలో సేఫ్ కాదు కదా అని చెప్పేసి స్టీల్ తీసుకున్నాను. తర్వాత స్ప్రౌట్స్కి పోయినసారి ఒక వీడియోలో నేను చూపించాను కదా, నేనే మేక్ చేశాను ఒక ప్లాస్టిక్ బాక్స్కి హోల్స్ పెట్టి అనేసి. అందులో మన వ్యూవర్ ఒకళ్ళు అన్నారనమాట, ఎందుకు ప్లాస్టిక్ ఎక్కువగా వాడేస్తున్నారు, అవాయిడ్ చేయండి అని చెప్పి. నాకు కరెక్టే అనిపించింది, అందుకని స్టీల్ది తీసుకున్నాను స్ప్రౌట్స్ది. ఇది వచ్చేసి ఆయిల్ స్ప్రే గ్లాస్ బాటిల్, పైన క్యాప్ వరకు మనకి ప్లాస్టిక్ వస్తుంది. దోశలు అట్లా చేసుకున్నప్పుడు ఆయిల్ స్ప్రే చేసుకోవడానికి సరే సరదాగా వాడి చూద్దాంలే అని చెప్పి తీసుకున్నాను ఒకసారికి. ఇది మామూలుగా ఆయిల్ డిస్పెన్సర్, ఇది 2 వచ్చాయి, హాఫ్ లీటర్ పడతాయి ఒక్కొక్క దాంట్లో, హాఫ్ లీటర్. అయితే స్టీల్ స్టాండ్తో వచ్చేసరికి నాకు బాగా అట్రాక్టివ్గా అనిపించాయి అన్నమాట. మనకి అక్కడ ఇక్కడ పెట్టేయడానికి ఏమన్నా చేయి తగిలినా పడిపోతాయి కదా, అలా అనిపించింది ముందైతే నాకు కొన్ని చూస్తే. తర్వాత ఇది చూస్తే చాలా బాగా అనిపించింది, ఇట్లా స్టాండ్ వచ్చేసింది. స్టాండ్లో అటొకటి ఇటొకటి పెట్టేసుకుంటాము, చాలా బాగా అనిపించింది. బాటిల్ కూడా చాలా లైట్ వెయిట్గా అనిపించింది, కింద పడితే మాత్రం పగిలిపోతుంది. పైన క్యాప్ మోడల్ కూడా చాలా బాగుంది. మా ఇంట్లో 2 టైప్స్ అనమాట ఆయిల్, ఒకటేమో రిఫైండ్ సన్ఫ్లవర్, ఒకటేమో కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్. నాకు కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్ పడదు, వెంటనే నాకు ఒక రోజు తింటే చాలు, 2 రోజుకి డ్రై కాఫ్ అనమాట, పొడి దగ్గు వచ్చేస్తుంది. అందుకని 2 ఆయిల్స్ పెట్టుకుంటాము, అందుకని 2 వేరు వేరు దాంట్లో పోసి పెట్టేసుకోవడానికి బాగుంటుందిలే అని చెప్పి స్టాండ్తో పాటు ఉండేవి ఇవి తీసుకున్నాను. అయితే అంటే 2 వంటలు పెడతారా అని అంటే అట్లా కాదు. ఇప్పుడు పప్పు చేస్తే తాలింపు, నా తాలింపు నేను చేసుకుంటాను, ఇంట్లో వాళ్ళకి చేసేది అది వేరుగా అనమాట. చట్నీ చేసినా అంతే, సాంబార్ చేసినా అంతే, తాలింపుకు మాత్రం వేరువేరుగా చేస్తుంటా. ఇంకా ఇవిగోండి, ఇవన్నీ కూడా ఫ్రిడ్జ్లో సామాన్లు అన్నీ తీసి బయట పెట్టాను. అది ఫ్రిడ్జ్ పాడైంది అన్నాను కదా, కంప్రెసర్ పోయింది, అది చేంజ్ చేయడానికి వస్తామని అన్నారు. ఇవన్నీ డ్రై ఐటమ్స్ అయితే ఏం పాడవలేదు, పప్పులు, రవ్వలు, గింజలు ఇవన్నీ కూడాను ఇప్పటివరకు అట్లాగే ఫ్రిడ్జ్లో ఉంచేసి, తర్వాత ఇదిగో డైనింగ్ టేబుల్ అంతా నిండిపోయింది మొత్తం అన్నీ తీసి పెట్టేసరికి. ఇందులో ప్లాస్టిక్ అయితే తక్కువే ఉన్నాయండి, మామూలుగా క్యాప్స్ అన్ని ప్లాస్టిక్ కానీ బాటిల్స్ అన్ని గ్లాస్ జార్స్ అనమాట. టప్పర్ వేరు ఉన్నాయి, ఇంకా అన్నీ కూడా కొంచెం ఓల్డ్వి, యూజ్ చేయనివి, స్టీల్వి, ప్లాస్టిక్ అట్లాంటివి ఉంటాయి కదా, అవన్నీ కూడా డీక్లటర్ చేద్దాం అనేసి అనుకున్నాను. అన్నీ ఒక బ్యాగ్లో పెట్టేసుకున్నా.
ఇంకా ఫ్రిడ్జ్ సామాగ్రి కూడా అంత తీసాను, ఒకసారి కడిగేద్దామని చెప్పేసి. స్మెల్ వస్తుందని ఫ్రిడ్జ్ డోర్ లేకుండా అట్లే ఉంచేసాము. చాలా డస్ట్ పట్టేసింది లోపల. ఇప్పుడు మన ఏరియాలో కన్స్ట్రక్షన్ వర్క్స్ జరుగుతాయి కదా, ఆ దుమ్ము అంతా బాగా పట్టేసింది. సరే ఒకసారి మొత్తం డీప్ క్లీన్ చేసేద్దాంలే అని అనుకున్నాము అని ఇక్కడ బాల్కనీలో పెట్టేసుకున్నాను. ఫ్రిడ్జ్లో ఉండే ర్యాక్స్, డ్రాలు ఇవన్నీ కూడాను, అవన్నీ కూడా సోప్తో రుద్దేసి నీట్గా క్లీన్ చేసి పెట్టేసుకోవడానికి అక్కడ పెట్టుకున్నా. ఇంకా ఫ్రిడ్జ్ ఇది అయితే మాత్రము సోప్ పెడదామా వద్దా అనుకున్నాను, కానీ చూస్తే ఎంత డస్ట్ ఉందో, అసలు నల్ల నల్లగా పట్టేసింది, ఏదో మసిలాగా డస్ట్. చూడండి ఎట్లా వస్తుందో ఫింగర్కి, తీస్తుంటే మామూలుగా తుడుస్తుంటేనే. ఇది ఒక్కసారి స్పాంజ్ని విమ్ లిక్విడ్లో పెట్టేసి దాంతో రుద్దేసి తర్వాత మైక్రోఫైబర్ క్లాత్ ఉంటుంది కదా దాంతో తుడిచేద్దాం అని అనుకున్నాను. చేశాను, చాలా బాగా నీట్గా అయిపోయిందనమాట ఫ్రిడ్జ్ అంతా కూడాను. ఇంకా ఫ్రిడ్జ్ అంతా క్లీన్ చేసి ఆ బయట పెట్టిన ర్యాక్స్ అవన్నీ కూడా క్లీన్ చేసేసిన తర్వాత బాల్కనీ అంతా శుభ్రం చేసి మొక్కలు కూడా శుభ్రం చేసుకున్నాను. ఈ తులసి మొక్కకి ఎండాకులు పండాకులు ఇవి ఉంటాయి కదా, పైన వచ్చిన కంకులు అవన్నీ తీసేసి శుభ్రంగా చేసి పెట్టేసుకున్నా. అయితే నాకు మామిడల్లము అలాగే పసుపు దుంపలు తీసుకొచ్చాను కదా, అవి నాటుదాం అనేసి అనుకున్నా, కానీ అసలు ఎక్కడా కూడా నాకు వీలు పడేట్లేదన్నమాట. ఎందుకంటే మన బాల్కనీలో ఉన్నవే ఒక 6 కుండీలు, అందులో 2 పెద్దవి 4 చిన్నవి, వాటిల్లో కూడా ఒకటి తులసి మొక్క. అయితే ఇంకా అన్నిటిని నిండా తులసి మొక్కలేనండి, ఒక తులసి వనంలాగా అయిపోయింది మన బాల్కనీ. అసలు చూడండి అన్ని, ఈ ఒక్కటి శంకుపూల మొక్క, ఆ ఒక్కటి తప్ప మిగిలినవన్నీ కూడా తులసి మొక్కలే అనమాట. చాలా బాగా హెల్తీగా వచ్చాయి. మామూలుగా మన పూజా వీడియోస్ చూసి మన వ్యూవర్స్ అడుగుతూ ఉంటారు, తులసి దళాలు పెట్టాలి, మీరు తులసి దళాలు కాకుండా తులసి పత్రాలు పెడుతున్నారు, తులసి దళాలు పెట్టండి అని చెప్పేసి. నా దగ్గర ఉన్నది చిన్న మొక్కేనండి, అందులో నుంచి తులసి దళాలు రోజు తీస్తే ఒక 4-5 రోజులకి ఆ మొక్క అయిపోతుంది. అందుకనే తులసిలో కొంత భాగమైన పెట్టొచ్చు అని ఉంది మనకి సాంప్రదాయంలో, అందుకనే అట్లా చేస్తున్నాను అని అన్నాను. మరి తులసి దళాలు పెట్టలేకపోతున్నందుకు బాధపడుతున్నానో ఏమో కానీ ఇన్ని తులసి మొక్కలు వచ్చేసాయి. అసలు చూడండి ఎన్ని వచ్చాయో, అసలు అన్నీ కూడా పెద్ద పెద్ద ఆకులతో, అసలు ఎంత బాగా హెల్దీగా వచ్చాయో. అసలు ఇంతలా చెప్తుంటే దిష్టి తగిలేస్తుందేమో నేను నా మాటలకే అని కూడా నాకు అనిపిస్తుంది, కానీ చాలా సంతోషంగా అనిపించింది అన్ని తులసి మొక్కలు చూసుకొని. తులసి వనము అన్నట్టుగా ఉందన్నమాట మొత్తం, ఈ చివరి నుండి ఆ చివరి వరకు అన్నీ కూడా తులసి మొక్కలే. ఒక టెంపుల్కి వెళ్ళినప్పుడు నేను చెప్పాను కదా, ఒక రామాలయంలో 7 కుండీలు పెట్టి ఆదివారం సోమవారం మంగళవారం అని అట్లా వారాల పేర్లు రాశారు, బాగా ఆరోగ్యంగా ఉన్న పెద్ద పెద్ద తులసి మొక్కలు ఉన్నాయి. అక్కడ పూజకి వాళ్ళు ఆదివారం రోజు అయితే ఆదివారం అని రాసిన కుడ్డి నుండి ఆకులు తీస్తారంట, అలాగే అదే తులసి దళాలు తీస్తారంట. సోమవారం అయితే సోమవారం అన్న కుండీ నుండి, అంటే ఒకదాని నుండే రోజు తీసేస్తే మరి అయిపోతాయి కదా అని చెప్పేసి. అంటే చిన్న టెంపుల్ అండి, వాళ్ళకి ఎక్కువ ల్యాండ్ కూడా లేదు బయట మొక్కలు ఎక్కువ వేసేసుకోవడానికి, అందుకని అట్లా పెద్ద పెద్ద కుండీల్లో అలా పెట్టుకున్నారు. ఇందులో కూడా చిన్న చిన్న మొక్కలు అసలు ఎన్ని వచ్చాయో, అసలు అన్నీ అట్లానే ఉంచేసాయి. ఆకుకూరలు కూడా వేయలేదు నేను, అన్నీ తులసి మొక్కలు కదా అని చెప్పేసి. పోన్లేండి ఆకుకూరలు ఏముంది, సరే కొనుక్కొచ్చుకోవచ్చులే అని చెప్పేసి అనుకున్నాను. ఒక్క కుండీ మాత్రం ఖాళీగా ఉంది, ఇక దాంట్లో వేసుకోవాలి. ఇక ఫ్రిడ్జ్ అంతా రెడీ అయిపోయింది, ఇక అవన్నీ సర్దేసుకోవాలి. ఇంకా సరే తర్వాత చూసుకుందాంలే అవన్నీ అని వదిలేసాము. ఇంటి దగ్గర ఒక హ్యాండ్లూమ్ ఎగ్జిబిషన్ పెట్టారు చిన్నదన్నమాట, డ్రెస్సులు అట్లాగే హ్యాండిక్రాఫ్ట్స్ అవి. సరే అక్కడ ఏదో బయట ప్లే ఏరియా ఉంది, వాళ్ళ క్లాస్మేట్స్ కూడా వస్తామన్నారు అని మా సాహితి వెళ్దామని అంటే ఇంకా అక్కడికి తీసుకెళ్ళాము. ఇంకా అక్కడ బాగా ఆడుకుంది, అస్సలు భయం ఉండదండి. ఫస్ట్ టైం చూసినా కూడా ఇట్లాంటి ఏదన్నా ఎక్కేవి నాకైతే చాలా భయంగా అనిపించింది, పడుతుందో ఏమో అని చెప్పి. అస్సలు భయం ఉండదు, ఇష్టం వచ్చేటట్టు ఆడేసుకుంటూ ఉంటుంది. సో ఈ చిన్న చిన్న విషయాలు షేర్ చేయడానికి వీడియో చేశాను. మరో చక్కటి వీడియోతో మళ్ళీ మాట్లాడుకుందామండి. జై శ్రీమన్నారాయణ, కృష్ణార్పణం.